ప్రణీత్ గ్రూప్ వారి హిగ్సౌరా 2, 2.5, 3, 3.5 అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ జేఎన్టీయు హైదర్నగర్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. సామాన్యులకే కాదు, సాక్షాత్ ఎమ్మెల్యేలకు సైతం సైబర్ నేరగాళ్ళ బెడద తప్పట్లేదు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకి సెప్టెంబర్ 28 ఒకటి ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది. ఆ కాల్లో 20 లక్షలు ఇవ్వండి, లేదంటే మీ రాజకీయంగా పరువు ప్రతిష్టలు దిగదార్చే విధంగా ఉంటుంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ కాల్ చేశాడు అగంతకుడు. 2 సార్లు చేశాడు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కట్ చేస్తే లండన్కు చెందిన అగంతకుడు అని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సత్యం ఉన్నారు. సార్, ఎట్లా చూడొచ్చు? నమస్తే. మీకు ఎన్నిసార్లు కాల్ వచ్చింది? కాల్లో ప్రధానమైన డిమాండ్ ఏంది? అవినాష్ రెడ్డి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు, లండన్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. మీకు ఇంతకుముందు ఆయన పరిచయమా? నాకు ఎలాంటి పరిచయం లేదు. నేను సెప్టెంబర్ 28 నాడు రోజువారీ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో ఒక మీటింగ్లో ఉన్నప్పుడు +44 అనే నంబర్ నుంచి కంటిన్యూ కాల్స్ వస్తుంది. ఆ కాల్ నేను అటెండ్ చేయలేదు. తర్వాత చేద్దామనేప్పుడు అటెండ్ చేయలేదు. అటెండ్ చేయకపోయేసరికి ఒక 10-15 మినిట్స్ తర్వాత ఒక వాయిస్ మెసేజ్ పంపిండు, ఏం ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తావు, నీకు సంబంధించిన అన్ని వ్యవహారాల దగ్గర ఉన్నాయి, నేను చంపేస్తా, ఇటీవల మీ వైఫ్ కూడా చనిపోయింది, మీ ఇద్దరు పిల్లల్ని అనాథ చేస్తా, నిన్ను కూడా చంపేసి నాకు అర్జెంట్ 20 లక్షలు పంపి, లేకపోతే నిన్ను మొత్తం చంపేస్తా, మీ పిల్లలు ఏ స్కూల్కి పోతుండ్రు, ఏ టైంకి పోతుండ్రు, ఇవన్నీ నేను రెక్కి నిర్వహించిన, నువ్వు కనుక 20 లక్షలు పంపించకపోతే మీ పిల్లలు ఇద్దరు అనాథలు అవుతారు, నేను పొలిటికల్ కూడా అన్ని రకాలుగా నేను డ్యామేజ్ చేస్తా, నీకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్నా, నేను పొలిటికల్గా డ్యామేజ్ చేస్తా అని చెప్పి ఆ వాయిస్ మెసేజ్ పంపిండు. నేను ఫస్ట్ చాలా తేలిక చేసుకుని ఇట్లాంటి ఎంత పని చేస్తారని మళ్ళీ కంటిన్యూ ఇంకో మెసేజ్ పంపిండు. చేయగానే నేను కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన, తను కూడా ఆ నంబర్ బ్లాక్ చేయండి ఎమ్మెల్యే గారు, అవసరం లేదు, ఇట్లాంటి ఈ సైబర్ క్రిమినల్స్ ఉంటారు, ఇట్లాంటివి పట్టించుకోవద్దు, మీరు నంబర్ బ్లాక్ చేయండి అని చెప్పి సిపి గారు నాకు అడ్వైజ్ చేసిండు. నేను కూడా నంబర్ బ్లాక్ చేసిన. నంబర్ బ్లాక్ చేసినాక మళ్ళీ ఇంకో నంబర్ నుంచి కాల్ చేసి, నాకు భయపడి నువ్వు నంబర్ బ్లాక్ చేసినావు కదా, నువ్వు నంబర్ బ్లాక్ చేసినంత మాత్రం నేను నువ్వు దొరకకుండా తప్పించుకుంటావా, ఎట్టి పరిస్థితులు నేను చంపేస్తా అని చెప్పి మళ్ళీ కాల్ చేసిండు. ఆ నంబర్ కూడా నేను మళ్ళీ సిపి గారు చెప్తే, మీరు డోంట్ పిక్ కాల్, మీరు అసలు కాల్ అటెండ్ చేయకండి అని చెప్తే నేను కాల్ అటెండ్ చేయడం మానేసిన. కంటిన్యూ వాయిస్ మెసేజ్ పెట్టాడు చంపేస్తా అని, రకరకాలుగా బెదిరింపు కాల్స్, ఎమోషనల్గా నన్ను డిస్టర్బ్ చేయడానికి అన్ని రకరకాలుగా వాయిస్ మెసేజ్లు పంపిస్తే నేను సిపి గారి దగ్గరికి వెళ్ళిన. మరి ఇట్లా అవుతుంది సిపి గారు ఏం చేయమంటారు అంటే, మీరు ఎక్కడ ఉంటారంటే, నేను ఇక్కడ బాలాజీ నగర్ ఉంటారు సీతారాంపూర్ అంటే, యు గో అండ్ మీట్ కొత్తపల్లి పిఎస్, మీరు కొత్తపల్లి పిఎస్లో కంప్లైంట్ చేయండి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి చెప్పాను. ఇన్వెస్టిగేషన్ చేసినాక వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టిండ్రు, వాళ్ళ సంబంధించినటువంటి ఏదో బోడుపల్లి ఉంటారు, వాళ్ళ అడ్రస్ అంతా బోడుపల్లి ఉంటారని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేదో ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. తర్వాత వీడు ఇక్కడ ఉండడు, లండన్లో స్టే చేస్తాడు, లండన్ నంబర్ నుంచి వచ్చిందని చెప్పి తర్వాత చెప్పిండ్రు. నాకు కూడా నిన్ననే, నేను కూడా పేపర్లోనే చూసిన, దాని మీద లుకౌట్ నోటీస్ సర్వ్ చేసిండ్రు అని చెప్పి, వాడు ఎప్పుడు ఇండియాకి వచ్చినా మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆ పోలీసులు చెప్పిండ్రు. నిజంగా పోలీసులు చాలా విత్ ఇన్ అవర్స్లోనే ఇంత లండన్ నంబర్ని కూడా ట్రేస్ చేసి మన కరీంనగర్ పోలీసు చాలా ఇమ్మీడియట్గా దాన్ని పట్టుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా కరీంనగర్ పోలీసు మొత్తం ఎంటైర్ ఒక ఈ తెలంగాణ స్టేట్ పోలీస్కి ఒక మంచి అది చేసిండ్రు. రోల్ మోడల్గా కరీంనగర్ సిపి గారు నిలుస్తున్నారు. ఇప్పుడు ఇంత షార్ట్ అవసరం, ఎందుకంటే జనరల్గా ఈ వాట్సాప్ కాల్స్, ఇతర దేశాల నంబర్లు ట్రేస్ చేయడం అని తెలుసు కదా, వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేసిండ్రు. నాకు కూడా నిన్న వాళ్ళు పోలీసులు ఏసీపీ గారు ఫోన్ చేసి వాళ్ళ మీద లుకౌట్ నోటి సర్వీ చేసినాం అని చెప్పడం జరిగింది. ఎస్, మీకు వచ్చిన నెంబర్ ఇదే కదా, 0+44788669649749 వాళ్ళ మాటలు వచ్చినాయి నెంబర్. ఇదే థ్రెటనింగ్ చేసిండు, బ్లాక్ మెయిల్ స్ట్రాటజీ ఫాలో అయ్యిండు. మీకున్నటువంటి ఆధారాలు, ఇంకా హత్య చేస్తామనే దానికి కూడా తెగించిండు అంటే, ఎంతకి సైబర్ క్రైమ్కి అంటే సాగితే ఓకే, లేదంటే ఏమవుతుంది అనే పరిణామాలను అబ్జర్వ్ చేయలేదు ఇట్లాంటి యాక్టివిటీస్లో. సో మీరు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయినరు, ఇట్లా మీకు ట్రేస్ అవుట్ చేసిండ్రు, లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అఖిలేష్ అనేటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. అతని కానీ అతని బోడుపల్లో ఉన్నటువంటి వాళ్ళ నియర్ అండ్ ఇయర్ కానీ మీతో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా గతంలో? నాకు ఎలాంటి పరిచయం లేదు అతనికి, నేను తెలియదు, నేను అతనికి తెలియదు. మరి అతను ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అతను నేను జనరల్గా ఇట్లాంటి కాల్స్ నాకు ఎప్పుడు రాలేవు, ఫస్ట్ టైం వచ్చింది, నాకు పరిచయం కూడా లేదు. కనీసం ఆ వ్యక్తి నాకు
కనీసం దగ్గర కానీ దూరం కానీ ఎలాంటి పరిచయం లేవు, వాళ్ళ సంబంధికులు కానీ అతనితోటి కానీ ఎలాంటి పరిచయం లేదు. సడన్లీ కాల్ చేసేసరికి నేను కూడా కొంత షాక్ అయినా, షాక్ అయ్యి నేను పోలీసులకు ఇస్తే మీరేం వరి కావాల్సిన అవసరం, ఇట్లాంటి కామన్గా జరుగుతుంటాయి, మీరేం పట్టించుకోకండి ఎమ్మెల్యే గారు, వీళ్ళు టేక్ కేర్ అని చెప్పి సిపి గారు చెప్పారు. చెప్పినట్టుగా నేను ఇమీడియట్గా ఆయన ట్రేస్ అవుట్ చేశాను. సో చూశారు కదా, అన్నోన్ కాల్స్ నుంచి ఎవరు ఫోన్ చేసి థ్రెటన్ చేసినా ఇమ్మీడియట్గా సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాలి, ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరీంనగర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ టెక్నాలజీతోని నిందితుని ఆచూకీ గమనించడం జరిగింది. ఆయన లండన్లో ఉన్నటువంటి అఖిలేష్గా గుర్తించారు, లుక్అవుట్ నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో 339/2024 308/351/34 న్యాయ సంహిత చట్టాల ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలాంటి ఫోన్ కాల్ వస్తే తక్షణమే మీరు సమీప పోలీసులను ఆశ్రయిస్తే సులభమవుతుంది, లేదంటే ట్రాప్లో పడతారు, అనేక మందిని నిండా ముంచుతున్నటువంటి సైబర్ నేరగాళ్ళ వలలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. మనం చూసాం ఇప్పుడే సాక్షాత్తు ఎమ్మెల్యేకే ఫోన్ చేసి థ్రెటన్ చేశాడంటే, సో పారితే పాచిక పారుతుంది అనేటువంటి ఆశ కావచ్చు, సులభంగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి నేరపూరితమైనటువంటి వృత్తిలో చాలామంది ఉన్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.